తిరిగి న్యూస్కు స్వాగతం. విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనపరిచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. ఏబిఎన్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఖేల్ ఇండియా క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడల ద్వారా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్లో పతకాలు సాధించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సాంప్రదాయ క్రీడలను మర్చిపోవద్దని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని క్రీడాధికారి యతిరాజు పేర్కొన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఫుట్బాల్ క్రీడల్లో నియోజకవర్గ స్థాయి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాల్మన్, కొత్తపట్నం ఎంపీడీఓ ఇందురేఖ, ఒంగోలు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏబిఎం ప్రిన్సిపల్ సింగ్ మాస్టర్ కుర్రా భాస్కర్రావు, వి ప్రభాకర్, మక్కెన శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఉండాలని విద్యార్థులు బాగా ఆడి మన యొక్క నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటివరకు మనము మన ఖేలో ఇండియాలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఈ యొక్క మూడు ఆటలకు సంబంధించి ఈ యొక్క విన్నర్స్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మన పీఈడీలు తర్వాత పీఈటీస్ ఎంతో కష్టపడి మన 23 తారీఖు అయితే 20వ తారీఖు అయితే ఆ పాఠశాలలో ఈ యొక్క త్రోవగుంట మరియు కొత్తపట్నం హై స్కూల్స్లో నిర్వహించి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో తీసుకురావడం జరిగింది. ఇంతవరకు పెద్దలు మాట్లాడారు, డిఎస్డిఓ గారు ఈ యొక్క మనకి స్టేడియం గురించి చెప్పున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా దాని మీదనే గతంలో 2 సార్లు మన యొక్క మీటింగ్ వచ్చినప్పుడు కూడా సాధారణ సమావేశాల్లో మండల జనరల్ మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. మనకందరికి కూడా త్వరలోనే మనకి ఈ యొక్క స్టేడియం నిర్మాణం కూడా అవకాశం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఖేలో ఇండియా రాష్ట్ర నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయి జరిగే కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుపుకోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి మరొకసారి విద్యార్థులందరూ స్ఫూర్తిదాయకంగా గతంలో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ యొక్క ఇందాక మాస్టర్ మన శేషయ్య గారు చెప్పారు, శేషయ్య గారు చెప్పింది అక్షరాల వాస్తవం. వారు ఏంటంటే ఆ కార్యక్రమాలు గతంలో చేస్తున్నారు కాబట్టి వారికి కూడా స్పోర్ట్స్ మెన్, వారు కూడా ఈ యొక్క కోతిక మంచి కానీ తర్వాత శేష అచ్చంకాయలు ఇంటి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. నగరంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో జిల్లా జీవనోపాధుల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆమె నిర్వహించారు. 1,57,00,000 ఈ భవన నిర్మాణం చేపట్టడం ద్వారా శిక్షణ కార్యక్రమాలను భారీగా చేపట్టే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 22,000 మంది ఉపాధి కూలీలకు 100 రోజుల పని దినాలు కల్పించామన్నారు. ఇంకా 60,000 మంది వేతన కూలీలకు 100 రోజుల పని దినాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పంట సంజీవని, ఊటకుంటల ఏర్పాటుకు రైతులు చొరవ చూపాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు పనిచేయాలన్నారు. అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి కష్టపడి పనిచేసే వేతన కూలీలకు సకాలంలో సక్రమంగా వేతనం అందేలా చూడాలన్నారు. శిక్షణా కేంద్రాల వల్ల పలు ప్రయోజనాలున్నాయని జేసీ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. లబ్ధిదారుల్లో నైపుణ్యత, టాలెంట్ మెరుగుపరుచుకోవడానికి శిక్షణలు ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి పోలప్ప, డిఆర్డీఏ పీడి ఎంఎస్ మురళి, ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, డ్వామా ఏపీడీలు బి రమేష్ బాబు, ఆర్ భవానీ, ఏపీడీలు కాత్యాయని, సుబ్బారావు, మీరావలి, గృహ నిర్మాణ శాఖ డిఈవి దాశరథి శర్మ, లక్ష్మీనారాయణ, ఈఈకె బసవయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఒక అనాలిసిస్ జిల్లా స్థాయి లెవెల్లో చేయడం జరిగింది. అనాలిసిస్ బట్టి ఆల్మోస్ట్ 50,000 to 60,000 హౌస్ హోల్డ్స్ వీ కెన్ షో 100 డేస్ ఆఫ్ వర్క్. సో ఈ రోజు దాదాపు 22,000 వరకు ఆ లెక్క వచ్చింది, బట్ ఇట్ వుడ్ బి రేజ్ టు ఆల్మోస్ట్ 60,000 హౌస్ హోల్డ్స్. దట్ వీ ఆల్ నీడ్ టు ఫోకస్ అండ్ వీ హ్యావ్ టు గో ఇన్ అ వెరీ ఫోకస్డ్ అప్రోచ్. ద సెకండ్ ఐటమ్ వేర్ ఐ సీ వీ ఆర్ ల్యాగింగ్ ఈస్ ద డైలీ వేజ్. డైలీ వేజ్ ఇప్పుడు కూడా రాష్ట్రంలో అన్ని జిల్లా కంటే మా జిల్లాలో, మన జిల్లాలో కొంచెం తక్కువ ఉంది. ఇట్ ఈస్ అరౌండ్ 150-160 ఇన్ అనంతపూర్ అండ్ చిత్తూర్ అలా, అండ్ వీఆర్ హార్డ్లీ హ్యావింగ్ 133 రూపీస్. సో దాట్ ఆల్సో నీడ్ టు ఇంప్రూవ్ అండ్ వీ నీడ్ టు యాక్చువల్లీ గైడ్ ద లేబర్ హౌ దే షుడ్ వర్క్, హౌ మచ్ దే షుడ్ వర్క్, సో దట్ దే హ్యావ్ సమ్ రెస్పెక్టబుల్ వేజ్. It's a very important item and I hope you will now focus on it.
సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మీ అందరికీ తెలుసు, వి డోంట్ హ్యావ్ సర్ఫేస్ వాటర్. సో వి హ్యావ్ టు గో ఫర్ ద వాటర్ కన్జర్వేషన్. మన 13 జిల్లాల్లోనే మన జిల్లా ముందుకు రావాలి. ట్రైనింగ్ సెంటర్లో రైతులు కాదు అందరికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈరోజు ఆల్రెడీ మనం అన్ని విధాలుగా కూడా అన్ని జిల్లాలతో పంచుకుంటే మనం బాగుంటాం. దాంతో పాటుగా ఇంకా కూడా మంచి పొజిషన్స్ తీసుకురావాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే మనకి వాటర్ రిసోర్స్ మన జిల్లాకు చాలా తక్కువ. దానికన్నిటికీ కూడా మనం ఈ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాతే కొన్ని మంచి కార్యక్రమాలు కూడా మనకి డెవలప్ పెట్టడం జరిగింది. ఈరోజు పరిస్థితులు చూసుకుంటే ఇక్కడ గుంట్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పరిస్థితులను బట్టి ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి అవన్నీ కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా ఇంకా కూడా ఎవరైనా చేసుకోకపోతే మనం ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళందరూ కూడా తీపించుకునేటట్టుగా భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా బాగుండేటట్టుగా మీరు ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ, మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది దాని తగ్గట్టుగా మీరందరూ కూడా ముందుండి అన్ని కూడా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ. పూటుగా మద్యం తాగి కారుతో పలువురిని కంగారెత్తించి చివరకు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఒంగోలు రైల్వే స్టేషన్ రోడ్డులోని యశ్కోలు ప్రార్థనా మందిరం వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం మలుపులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తపాలా శాఖ అధికారి, ఆయన భార్య గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం పారిపోయే క్రమంలో మరోసారి కారును అతడి మీదుగానే పోనిచ్చాడా వ్యక్తి. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. చివరకు కారును అక్కడే వదిలేసి ఉడాయించాడు. ఈ ఘటనపై ఒంగోలు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ తపాలా ఉద్యోగిని సోనియాగాంధీ నగర్కు చెందిన ఉప్పుటూరి సుధాకర్ రావు, ఆయన భార్య దుర్గాదేవిగా పోలీసులు గుర్తించి వారిని 108 వాహనంలో రిమ్స్కు తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఒంగోలు చీమకుర్తి రోడ్డులో 1 టౌన్ ఎస్ఐ దేవకుమార్ ఇష్టానుసారంగా ఫైన్లు రాస్తున్నారంటూ పలువురు ఆటో డ్రైవర్లు ఆరోపించారు. నగరంలో ర్యాలీ నిర్వహించి ఎస్ఐ తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్లోడ్ పేరుతో 800 రూపాయలకు పైగా అపరాధ రుసుములు రాస్తున్నారని ఆటో డ్రైవర్లు తెలియజేశారు. ఎస్ఐ తీరును నిరసిస్తూ పేర్నమెట్ట వద్ద రోడ్డుపై బైఠాయించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ విషయమై ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ప్రేమల మోజెస్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఆటో వాళ్ళ సమస్యల గురించి కలెక్టర్ గారిని కలవటం అయింది. అయితే ఆర్ఎం గారు వచ్చేసి ఆర్ఎం గారికి ఫోన్ చేసి కలెక్టర్ గారు చెప్పారు. అయితే ఓవర్లోడింగ్ చేస్తారని చెప్పేసి ఆర్ఎం గారు ఆర్టీసీ వారు మేడం గారికి చెప్పటం అయింది. అయితే ఓవర్లోడింగ్ ఆర్ఎం గారు సంబంధం ఏముంది, 1 పాయింట్ ఇది వచ్చేసి ఆటో వాళ్ళని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ యొక్క బతుకులు వాళ్ళ బతకడానికి వాళ్ళు ప్రోత్సహించి అతను కోఆపరేషన్ చేసి వాళ్ళ యొక్క జీవనోపాధికి ఆటంకం కలగకుండా చూసుకోవాలని ఆర్ఎం గారిని మేము హెచ్చరిస్తున్నాము. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ద్వారా హెచ్చరిస్తున్నాము. లేకుంటే మాత్రం ఆర్ఎం భారీగా ఉద్యమం చేసి మాత్రం ఆర్ఎం గారిని ముట్టడం చేయటమని ఆల్ ఇండియా ఎస్టీ ఐక్యవేదిక ఆటోలను దించేసి జనాన్ని మొత్తాన్ని 40-50 ఆటోలు ఈనాడు ఆఫీస్ కాడ పార్లమెంట్ కాడ పెట్టి గంటన్నరసేపు ఆటోలను దించేసి పెట్టి పక్కన పెట్టి మీరు ఆటోలు ఆపుకోండి ఆటోలు పోవని జనాన్ని చెప్పి జనాలను మొత్తం బస్సు ఎక్కించి పంపిస్తున్నారు. మాకైతే మేమైతే రోజుకి మాకు 200 మిగిలే కనా కష్టం అవుతుంది. భార్య పిల్లల్ని పోషించుకొని అలాగే రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కూడా పిల్లల్ని బడికి పంపండి పనికి పంపకాగండి అని చెప్తున్నాడు ఒక పక్క, కానీ మమ్మల్ని మాత్రం ఏం పని చేసుకొని ఇట్లా మాకు తోచింది మేము చేస్తున్నాం. మాకు తోచింది ఆటో తోలుకోవటం, మేము అది చేసుకుంటున్నాం. కానీ అది మాత్రం తోలనీయటం లేదు అధికారులు. ఈ అధికారులు తోలనీయకపోగా ఒకటి ప్లస్ టౌన్లోకి వచ్చేసరికి మాకు పుట్టోలని అయ్యని ఇయ్యని బీభత్సంగా కేసులు రాయటం చెందటం ఇలాగ జరుగుతుంది. దీని జరిగినందువల్ల ఆటో కార్మికులు ఒక్క మాటలో చెప్తే అడుక్కోవడానికి పోయే గోతం భుజాన్ని వేసుకొని వాళ్ళకంటే హీనంగా తయారైపోతున్నారు. వాళ్లే నయ్యమని మేము అనుకుంటున్నాము. వాళ్ళలాగా మేము తయారవుతామని మేము కూడా భయపడుతున్నాము.
దాన్ని గవర్నమెంట్ దృష్టి చేసకపోయి గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయమని మేము అడుగుతున్నాము. ఇదే ప్రొసీజర్ జరిగితే ఈ ఆటోలు మొత్తం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి మాకు ఏదైనా ఉపాధి చూపించమని గవర్నమెంట్ని ఒత్తిడి చేసి మేము అడుగుతున్నాము. దానిమీద దాన్ని ఈ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం కాబట్టి దానిమీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నగరంలోని అత్యధిక దుకాణాల్లో స్వైపింగ్ మిషన్లను అందుబాటులో ఉంచినట్లు ఎస్బీఐ రీజనల్ బ్యాంక్ అధికారి నాగేశ్వరరావు తెలియజేశారు. రీజనల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వైపింగ్ మిషన్లు, ఎస్బీఐ బడ్డీ స్మార్ట్ ఫోన్ యాప్కు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. స్వైపింగ్ మిషన్ల ద్వారా వినియోగించే వారికి ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని, నగదురహిత లావాదేవీలను నిర్వహించవచ్చని సూచించారు. స్వైపింగ్ మిషన్ల వినియోగంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా 9000156117 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ బడ్డీ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేయవచ్చని, ప్రతి ఒక్కరూ స్టేట్ బ్యాంక్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు శ్రీనివాస్, సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ నగదురహిత వ్యవస్థని కొనసాగింపుగా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ స్వైపింగ్ మిషన్ని మా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో గత నెల దాకా మేము స్వైపింగ్ మిషన్ మీద కొన్ని ఛార్జీస్ అవన్నీ కూడా విధించడం అయింది. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండడానికని చెప్పి ఈ స్వైపింగ్ మిషన్ మీద మేము ఇన్స్టలేషన్ ఛార్జెస్ మొత్తం కూడా తీసేయడం, అలాగే స్వైపింగ్ మిషన్ మీద డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఛార్జెస్ కూడా ఈ నెలాఖరు వరకు ఎత్తివేయడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని ఈ వ్యాపారస్తులందరూ కూడా ఈ స్వైపింగ్ మిషన్ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క నగదురహిత లావాదేవీలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానికి సరిపడా మేమందరూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం చాలా వరకు స్వైపింగ్ మిషన్స్ అందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఒంగోలు, ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ స్వైపింగ్ మిషన్కి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే మీరు సంప్రదించాల్సిన నెంబరు 9000156117. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటాము. ఒంగోలు ప్రకాశం జిల్లా మొత్తం కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. మొబైల్ బ్యాంకింగ్లో ఎన్ని రకాలైన యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించడం, అలాగే మైక్రో మినీ ఏటీఎంస్ ద్వారా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చిల్లర కొరత తీర్చేటట్టుగా మేము తీర్చడం జరిగింది. ఈ యాప్ ప్రజెంట్ మొత్తం ఒంగోలు రీజన్ తీసుకున్నట్లయితే ఒంగోలులో ప్రతి షాప్లో కూడా యాప్ ఉన్నది. మీ షాప్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ వీ యాక్సెప్ట్ బడ్డీ పేమెంట్స్ అని చెప్పి అందరూ కూడా మీకు బోర్డు పెడుతున్నారు. సో ఇటువంటి బోర్డు అందులో మీకు కనబడుతుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్తో మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరైతే ఓనర్ ఉంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ని మీరు టైప్ చేసి మీ దగ్గర నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ బడ్డీ యాప్ అన్నది ఏ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ కూడా మనకు అవసరం లేదండి. జస్ట్ మన దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే ఆ ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ప్లేస్టోర్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాపిల్ ఐఫోన్ నుంచి కానీ ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది అడిగిన డీటెయిల్స్ అన్నీ మీ మొబైల్ నెంబరు, మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ప్రోమో కోడ్ అటు అడుగుతుంది. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత అది ఇన్స్టాల్ అయితే అందులో మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ద్వారా మీరు ఇండియాలో ఎవరికైనా ఏ మొబైల్ నెంబర్కైనా సరే మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.